ప్లీజ్ సబ్స్క్రైబ్ ధన్య టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. అందరికీ, రాష్ట్ర ప్రజలకు, పొద్దుటూరు ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కరించుకుంటూ, ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షురాలు, కడప జిల్లా పార్లమెంట్ అభ్యర్థి, రేపు ప్రచార భాగంగా శనివేల గారు పొద్దుటూరుకు ఇచ్చేస్తున్నారు. వారితో పాటు నర్రెడ్డి తులసిరెడ్డి సునీతమ్మ గారు, మన మీడియా చైర్మన్ తులసిరెడ్డి గారు, మన జిల్లా అధ్యక్షులు శ్రీరాములు గారు, నలుమూల నిజవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు, మిగతా ఇండియా కూటమి సిపిఐ, మన ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రజాసంఘాలు, జమాయత్ ఇస్లాం అందరూ కలిసి కట్టుకొని, ఎంపీజే అందరం కలుసుకొని, రాజశేఖర అభిమానులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ప్రజలు అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ, ఈ రేపు సాయంత్రం వన్ టౌన్ సర్కిల్లో 6:30 గంటలకు సభ జరుగుతుంది. అక్కడి నుంచి గాంధీ రోడ్డు మీదుగా టీబీ రోడ్డు, రాజీవ్ సర్కిల్, ముగింపు సభ శివాలయం సర్కిల్లో సభ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ను, ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. వన్ టౌన్ సర్కిల్లో 5:30 వస్తారామా, ఇక్కడ సభ జరుగుతుంది. గాంధీ రోడ్డు మీదుగా రోడ్ షో, టీబీ రోడ్డు, రాజీవ్ సర్కిల్, శివాలయం సర్కిల్, అక్కడ చేరుకున్న వాళ్ళకు ఒక 1 అవర్ పడుతుంది టైము. 7:30-8 లోపల ఆడ ఒక మీటింగ్ ఉంటుంది, సభ ఉంటుంది. తర్వాత మైదుకు రోడ్డు, రిలయన్స్ బంక్ వరకు రోడ్ షో ఉంటుంది. ఇది ప్రోగ్రాం. కాబట్టి ప్రజలందరూ, మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ కానీ, ప్రింట్ మీడియా కానీ అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసి మాకు సహకరించేవాళ్ళిగా కోరుకుంటున్నాం. సోదర మహాశైలారా, మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏమిటంటే, రేపు షర్మిల రోడ్ షో ఉంది కాబట్టి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు పొద్దుటూరుకు వస్తున్నారు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరియు సిపిఐ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందుకు సంఘీభావంగా ఎంపీఏ మద్దతు తెలుపుతూ, ఏదైతే దేశంలో మరియు రాష్ట్రంలో మతతత్వ శక్తుల పార్టీలు రాకుండా అడ్డుకోవడానికి మా ప్రయత్నం, మా వంతుగా ఇక్కడ కృషి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు అనేటువంటి టీడీపీ, వైసీపీ ప్రధాన పార్టీలు ఒకటి ఒకరు గిట్టదు, కానీ పార్లమెంటుకు వచ్చేసరికి 25 సీట్లు ఏ బిల్లుకైనా మద్దతు తెలపడం వలన గత్యంతరం లేని పరిస్థితిలో వారికి వ్యతిరేకంగా పనిచేయవలసిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. ఎందుకంటే పార్లమెంటు ఒక్క సీటు కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తే అలాంటి పరిస్థితులు మనకు దాపరిందంటే, మనము అక్కడ వాళ్ళకి మియాటికి సపోర్ట్ చేసినటువంటి రాష్ట్రాలు ఈ రాష్ట్రం నుండి ప్రధాన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశే అవుతుంది. అందువలన ఎన్డీఏ కూటమిలో చేరినటువంటి టీడీపీ అయినా ఇప్పటికైనా గ్రహించి బయటికి రావాలి, లేదా వైసీపీ అయినా ఇప్పటికైనా గ్రహించి మద్దతుతో పార్టీతో మద్దతు తెలపకుండా వారికి బహిరంగ ప్రకటన చేసి మేము బీజేపీకి మద్దతు పలకము అని బహిరంగ ప్రకటన చేస్తే ఇప్పటికైనా వారికి మద్దతు తెలపడానికి మనము ముందు ఉంటామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మతతత్వ శక్తులు కేంద్రంలో పరిపాలించడానికి అనర్హులుగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే దేశ భవిష్యత్తు కోసం ఏదైనా కానీ డెవలప్మెంటు అనేది లేకుండా కేవలం ఒక మతతత్వంగానే పరిపాలన చేస్తున్నారు. ప్రభుత్వాలు ప్రజలకు ఉద్యోగాలు కానీ, ఫ్యాక్టరీలు కానీ, ఉండే ఫ్యాక్టరీలు మూత వేయడం కానీ ఇలాంటి పరి చేస్తున్నారే తప్ప వాళ్ళు చేసింది కొత్తది ఏమీ లేదు. అందువల్ల వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో 2024లో రావడానికి వీల్లేదు. ఒకవేళ వస్తే వారు చెప్పినట్టు రాజ్యాంగం మారుస్తామని చెప్పు హెచ్చరిస్తున్నారు కాబట్టి
రాష్ట్రంలో మరియు దేశంలో ఉన్నటువంటి లౌకికవాదులందరూ, మేధావులు అందరూ కలిసికట్టుగా ఆ మతతత్వ పార్టీని ఓడించవలసిన అవసరం ఎంతైనాదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. రేపు వచ్చే షర్మిల రోడ్ షోకు మనము మద్దతు తెలుపుతూ ఆమె యొక్క రోడ్ షోను జయప్రదం చేయడానికి మా వంతు కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. సుబ్బరాయుడు, సిపిఐ ఏరియా కార్యదర్శి. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. ఇక్కడ ఇండియా కూటమిగా కాంగ్రెస్, సిపిఐ, ఎంపీజే, జమాయత్ ఇస్లామిక్, అలాగే ట్రేడ్ యూనియన్స్ నుంచి కూడా, ఇతర సంఘాల నుంచి, పార్టీల నుంచి కూడా ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ప్రధానంగా రానున్నటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని, అలాగే కాంగ్రెస్ బలపరిచినటువంటి కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులను గెలిపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ముక్కుమ్మడిగా ఇండియా కూటమిగా ఏర్పాటయ్యాం. అందులో భాగంగా రేపు ఈవినింగ్ షర్మిల గారు ఇక్కడికి పార్లమెంట్ అభ్యర్థిగా రానున్నారు. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి, అలాగే నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు విరివిగా పాల్గొనాలని చెప్పేసి అభ్యర్థిస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ, లేదా గతంలో పనిచేసినటువంటి టీడీపీ ప్రభుత్వం కానీ, ఆయా విధి విధానాలు ఏ రకంగా ఉన్నాయి అనేటువంటిది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి అంటసాగే పరిస్థితులే తప్ప ఎక్కడా స్వతంత్రంగా ఇతర సౌత్ రాష్ట్రాలలో పోల్చుకుంటే కనుక అందరికన్నా అధమంగా ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వ్యవహరించినటువంటి తీరు. ఫలితంగానే ఇవాళ ఎక్కడ కూడా అభివృద్ధి అనేటువంటిది లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అభివృద్ధి అంటే ఏమంటున్నారు, వీధి లైట్లు వేయడాన్ని అభివృద్ధి అంటూ ఉన్నారు, పార్కులను సుందరీకరణ చేయడాన్ని అభివృద్ధి అంటూ ఉన్నారు. ఆ పార్కులను, వీధులను సంబంధించి ఆయా స్థానిక సంస్థలలో ప్రజలు కట్టేటువంటి పనుల ద్వారా వచ్చినటువంటి అభివృద్ధి అంతే తప్ప ఇంకొకటి ఎక్కడ కూడా అభివృద్ధి అనేటువంటిది లేనటువంటి పరిస్థితి. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, లేకపోతే కనుక పరిశ్రమలు లేవు, ఇంకోటి లేనటువంటి పరిస్థితి. సో ఈ తరహాలలో రానున్నటువంటి ఎన్నికలలో రానున్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీయాలంటే ఖచ్చితంగా ఇండియా కూటమి అనేటువంటిది రాష్ట్రంలోనూ లేదా పార్లమెంట్లోనూ ఉండాల్సినటువంటి అవసరం, అత్యవసర పరిస్థితులు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు. సో దీన్ని బేస్ చేసుకునేసి ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి ఇవాళ మేము కమ్యూనిస్టులుగా కూడా ఇవాళ రంగంలో ఉన్నాం. కాబట్టి రేపు జరిగబోయేటువంటిది మన భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం జరిగబోయేటువంటి ఎన్నికలుగా ప్రతి ఒక్కరూ భావించాల్సినదిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ అన్ని వర్గాల ప్రజానీకం, ఇక్కడ దేశజాలం అనేటువంటిది ఏమీ లేదు, అన్ని వర్గాల ప్రజానీకం రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారము. ఈరోజు ఈ సమావేశము రేపు ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా, ఆమె కడప జిల్లా అభ్యర్థి కాబట్టి క్యాన్వాస్కి వస్తున్నారు. ఆ సందర్భంగా రేపు సాయంత్రము 5 నుంచి పొద్దుటలో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వన్ టౌన్ సర్కిల్ కాడ నుంచి మొదలు ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. వన్ టౌన్ సర్కిల్ అయిన తర్వాత పాదయాత్ర, బస్సు యాత్ర ప్రకారము గాంధీ రోడ్ అంబడి పోయి విజయకుమారాల దగ్గర నుంచి, రాజీవ్ సర్కిల్ నుంచి పుట్టపర్తి సర్కిల్ వరకు వెళ్తారు. పుట్టపర్తి సర్కిల్లో కూడా మీటింగ్ జరుగుతుంది. తర్వాత అప్పటికి పొద్దుటలో ఇచ్చిన టైము 9 వరకు ఉంది కాబట్టి 9 లోపల సమావేశాలన్నీ ముగించుకుంటారు. ఆ విధంగా రేపు జరుగుతుంది. ఈ సందర్భంగా ఆమెకు మద్దతు ఇచ్చేయడానికి మన ప్రజాసంఘాలు, భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఎం, ఎంపీజే వీళ్ళందరూ, ఇండియా కూటమి, సిపిఐ వీళ్ళందరూ వచ్చి వాళ్ళంతా మేము మద్దతు అని ఈరోజు తెలిపేయడానికి ఈ సమావేశానికి రావడం జరిగింది. వారికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే రేపు ప్రజలు కూడా ఆలోచించండి, షర్మిల గారు జగన్ ముఖ్యమంత్రికి సోదరి, నేను జగన్ వదిలిన బాణాన్ని అని 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి జగన్ గెలుపుకు, జగన్ సీఎం అయ్యడానికి పాటుపడిన వ్యక్తి, ఈరోజు జగన్ను ఏ విధంగా విమర్శిస్తాదో కొంచెం గమనించండి. ఎవరో చెప్పుడు మాటలు అవసరంలే, సొంతం కుటుంబ సభ్యులే వచ్చి ఆయన గురించి ఏం చెప్తారో ప్రజలంతా విని ఆలోచించి కేవలం ఎలక్షన్లలో వచ్చే చిన్న చిన్న ఆర్థిక లాభాలకు లొంగకుండా ఆమె చెప్పిన మాటలు విని ఆమెకు సహకరించి ఆమెకు ఓటు వేసి తమ మనసు మార్చుకోవాల్సిందిగా ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సమావేశానికి అందరూ హాజరై మీరంతా ఆమె సభను జయప్రదం చేసి ఆమె పొద్దుటూరు గౌరవాన్ని నిలబెట్టవలసిందిగా మిమ్మల్నంతా సవినయంగా కోరుకుంటున్నాను.